ఏదైతే వాళ్ళు చెప్తున్న అక్రమ ప్రాజెక్టులు గాని రాయలసీమ రిఫ్ట్ గాని ఆర్డీఎస్ గాని ఈ రోజు తెలంగాణ గాని ఈ రెండు రాష్ట్రాల ప్రజలు గాని జగన్ మోహన్ రెడ్డి గారు కల్మషం లేకుండా ఏ పని చేసినా కూడా తాను ఒక పరిధి ఏదైతే చట్టంలో లోపడి ఈ రోజు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే మన రాష్ట్రానికి కటాయించబోయా నీటిని వాడుకునేదానికి ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో వాడుకునేదానికి దాన్ని కూడా ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ఆ వాటర్ అలోకేషన్ ఎంతైతే ఆంధ్ర రాష్ట్రానికి కటాయిస్తారో దాని లోబడే ఈ రోజు ప్రాజెక్టులు కట్టుకోవటం గాని ఈ రోజు ఏది కూడా కొత్త ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ తీసుకోట్ల ఉదాహరణకి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే లిఫ్ట్ తీసుకుంటే స్కీమ్ తీసుకుంటే ఈ రోజు కృష్ణా వాటర్ శ్రీశైలంలో ఈ రోజు పోతిరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్ ని తీసుకోవాలంటే ఈ రోజు దానికి ఉన్న సామర్థ్యం 44,000 క్యూసెక్స్ మేము ఫుల్ కెపాసిటీతో మేము తీసుకొని రాయలసీమ ప్రాంతానికి గాని దిగువనున్న నెల్లూరుకి గాని ఇవ్వాలి అంటే మాకు 881 ఫీట్ గాని వస్తే కానీ మేము 44,000 క్యూసెక్స్ తీసుకోలేని పరిస్థితి లేదు సరే 881 లెవెల్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే మాక్సిమం 15-20 డేస్ మాత్రమే ఆ ఫ్లడ్ పీరియడ్ ఉంటుంది తర్వాత లెవెల్ పడిపోయేకొద్ది ఈరోజు మనం ఆ 44,000 క్యూసెక్స్ కూడా తీసుకోలేని పరిస్థితి ఇంకా దిగి వస్తే 848 లెవెల్ కింద కానీ వస్తే అసలు కనీసం చుక్క కూడా డ్రా చేయలేని పరిస్థితి ఉంది ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ఐదు జిల్లాలకు సంబంధించి మేము నీళ్లు తీసుకోవాలి అంటే దాదాపు 881లో ఫుల్ కెపాసిటీ ఉంటే తప్ప అది 10-15 రోజులు ఆ ఫ్లడ్లో తప్ప తీసుకోలేని పరిస్థితి ఈరోజు వైస్ వర్ష తెలంగాణలోకి చూస్తే వాళ్ళకిన్న స్కీములు ఎక్కడున్నాయి అంటే 800 బిలో పార్లో ఉన్నాయి ఉదాహరణకి కలవకుర్తి లిఫ్ట్ తీసుకున్నా 800 కిందే ఉంది ఈరోజు కొరవ బీమా కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము అక్రమంగా కడుతున్నారని ఈరోజు కనీసం వాళ్ళు కూడా ఏ పర్మిషన్స్ లేకుండా కూడా కడుతున్న పాలమూరు రంగారెడ్డి దిండి కానీ కూడా 800 కిందే ఉన్నాయి వాళ్ళు పవర్ జనరేషన్ తీసుకుంటే కూడా 796 కింద ఉన్నాయి దాదాపు ఒక రోజున వాళ్ళు 6 టీఎంసీని డ్రా చేసుకునే కెపాసిటీ ఆఫ్ వాటర్ 800 కింద పెట్టుకొని ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రం రాయలసీమకి కానీ నెల్లూరుకి కానీ పోతిరెడ్డిపాడులో తీసుకోవాలి అంటే 848 పై దాటి వస్తే కానీ చుక్క నీరు తీసుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఒక్క కొత్త రిజర్వాయర్ కట్టట్లేదు ఒక కొత్త సప్లిమెంటేషన్ చేయట్లేదు మాకు కేటాయించబడిన కోటా నీళ్ళల్లోనే కింద మేము కూడా 800లో లిఫ్ట్ ఉంటే ఆ వాటర్ లిఫ్ట్ కూడా దాన్ని తీసుకొచ్చే సప్లిమెంటేషన్ నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే పోతిరెడ్డిపాడు మాకు ఎగ్జిస్టింగ్ సిస్టంలోకి తప్ప దానికంటూ కొత్త సిస్టమ్ అయితే తయారు చేయట్లేదు సో ఈరోజు మాకు చెందిన అలొకేషన్ ఆఫ్ వాటర్ని తీసుకునేదానికి ఈజీగా ఇబ్బంది లేకుండా మేము 800లో లిఫ్ట్ పెడితే మాత్రం తప్పు ఏ విధం అవుతుంది ఏ విధంగా ఇది తప్పుడు ప్రాజెక్ట్ అవుతుంది ఏ విధంగా ఇది కరెక్ట్ కాదు అని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు మీరు మాత్రం మీ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు 6.5-6.5 టీఎంసీ ఆఫ్ వాటర్ని 800 కింద డ్రా చేసుకునే కెపాసిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు ఇష్టానుసారంగా కట్టుకుంటా పోతున్నప్పుడు ఈరోజు మా కలకేషన్కు సంబంధించిన దాని పరిధిలో దాని సప్లిమెంటేషన్కి సంబంధించి మేము కట్టుకుంటే మాత్రం తప్పని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఉదాహరణకి 115 టీఎంసీ ఆఫ్ వాటర్ రాయలసీమ ప్రాంతానికి కేసీ కెనాల్ కావచ్చు తెలుగు వాటర్ నుంచి చెన్నైకి కావచ్చు ఇవన్నిటికి సంబంధించి ఆల్రెడీ మాకు 114 టీఎంసీ ఆఫ్ వాటర్ అలకేటెడ్ ఉంది సో ఈ వాటర్ కానీ ఏదైతే మేము తీసుకోవాలి అంటే కింద మాకు కూడా లిఫ్ట్ ఉండి మేము అక్కడి నుంచి పోతిరెడ్డిపాడుకు సప్లిమెంట్ చేసుకుంటే ఫ్లడ్లో కూడా ఈ రాయలసీమ 4 జిల్లాలు నెల్లూరు జిల్లా 5 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి అని ముఖ్యమంత్రి గారు ఎక్కడ కల్మషం లేకుండా గతంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాం మాకు లోబడి
మాకు కేటాయించబడిన నీటి ద్వారంలోనే మేము మళ్ళించుకుంటున్నాం తప్ప ఒక చుక్క నీరు కూడా ఎక్కువ వాడట్లేదు అదే తెలంగాణ తెలంగాణ దాదాపు ఎగ్జిస్టింగ్ ఉన్న కలవకుర్తి గాని బీమా గాని నెట్టెంపాడిని కూడా ఉన్నదానికన్నా సామర్థ్యం పెంచుకున్నారు పాల్మూర్ రంగారెడ్డి కూడా ఒక కొత్త స్కీమ్ ని తీసుకొని 2 టిఎంసి లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటున్నారు ఒక పక్క మీరు చేస్తే మాత్రమే అది కరెక్ట్ అవుతుంది మేము మా లోబడి ముఖ్యమంత్రి గారు కల్మషం లేకుండా తాను ఉన్న పని చేస్తే మాత్రం తప్పవడం అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే